अला चूस्तुन्नाव आ रक्ष उंडडं वल्ले नीलो नेनु प्रवेशिंचलेकपोयानु दान्नि विप्पिंचडं कोसमे ई नाटकं आडानु इक नाकु अड्डे लेदु नीलो शाश्वतंगा कलिसिपोयि विवेक तो ना आनंदान्नि पंडिंचुकुंटानु नी नाटकालु नादकिर कादु ना बिड्डक अन्यायं जरुगुतुंटे चूस्तु ऊरुकुंटाननुकुन्नावा मरि ना बतुकु अन्यायं अवुतुंटे चूस्तु ऊरुकुन्नावगा अन्यायं कादु नी आयुवु तीरिंदि कानी ना प्रेमकु आयुवु तीरलेदु मनिषि मरणिंचिनप्पुडे आ मनसुलोनि प्रेम कूडा मरणिस्तुंदि लेदु ना प्रेमकि चावु लेदु ना विवेकान्नि नेनु दक्किंचुकुंटानु आ शक्ति नीकु लेदु नी शक्ति नक्षत्रंलोने नेनु आत्मनय्यानु अतनी ग्रहस्थिति दिगजारे कोलदी ना आत्मशक्ति पेरुगुतूने उंटुंदे लेकपोते नी विग्रहं चूसी विलविललाडिपोवाल्सिन नेनु ई क्षणं नी गुडि मंडपंलो नी मुंदे मात्लाडुतुन्नानंटे ना शक्ति अर्थं चेसुको तक्कुवगा अंचना वेयकु नुव्वु गुडिलोकि रालेदु रालेवु नेने रानिच्चानु नी तप्पु नुव्वु तेलुसुकोनि सरिदिद्दुकोवडानिके निन्निक्कडिकि रानिच्चानु आहा మరణించిన వారికి జీవించి ఉన్న వారితో బంధాలు ఉండకూడదు అతన్ని విడిచిపెట్టు మరో జన్మలోనైనా మంచి జరగాలని ప్రశాంతంగా పరమేశ్వరుని ప్రార్థించు నీ ప్రేతాత్మ ప్రేమ కోసం సృష్టి ధర్మాన్ని విరుద్ధం చేయకు ఆహా మరి మీ ప్రేమ కోసం మీరు ఎన్ని విరుద్ధాలైనా చేయొచ్చా శివుని మనసులో రెచ్చగొట్టి నీ శృంగారాన్ని పండించుకోవడానికి మన్మధుని పూడిద చేసి ఆకారం లేని వాణ్ణి చేయలేదా नी भर्त मीद प्रेम तो दक्ष यज्ञ भस्म अवलेदा नी मीद प्रेम तो नी भर्त आ यज्ञाने ध्वंसं चेयलेदा मी प्रेमलु पुराणाल बलि पूजलंदुकोवाली ना प्रेम गालिलो प्रेतात्मला उंडिपोवाला वेयि चेतुलतो नु अड्डुकुन्ना सरे नेने गेलुस्तानु वाळ्ळिद्दर्नी कलवनिवनु विवेक नात्मनि चेसि नातो तीसुकुपोतानु विवेकिनि बतकनिवनु तीसुकुपोतानु विजया इदि नी मंचि कोसं कट्टिन रक्ष रेपु नी भर्त जीवितंलो चाला गड्डुकालं अतन्नि एक्कडिकी कदलकुंडा चूडु वेळ्ळु विजया మేరు ఇక్కడ ఆ సరేగాని ఈ పసుపు కుంకుమ ఈ అవతారం ఏంట అసలు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఈ మధ్య నీ ప్రవర్తన చాలా మారిపోయింది విజయ ఏంటిది ఇది అమ్మవారిచిన రక్ష తీసేద్దామని వచ్చాను కానీ మనసు ఒప్పలేదు నీకు రోజు రోజుకి చాదస్తం పెరిగిపోతుంది నిన్నలా వదిలేస్తే ఊళ్ళోన కాళ్ళని కట్టుకునేలా అసలు వీటివల్లే నువ్వు ఇలా తయారయ్యావు అవును నాతో ఒక మాటైనా చెప్పకుండా నువ్వు ఒక్కదాని ఎందుకు వచ్చావు ఒక్కదాన్నే రాలేదండి బాబాయ్ తీసుకొస్తే వచ్చాను బాబాయా ఆ నిన్ను వెతుక్కుంటూ మేము ముగ్గురం కలిసి వచ్చాం అవునమ్మా నీకోసం నేను చాలా కంగారు పడ్డాం ఏంటోనండి నాకంత అయోమయంగా ఉంది ఏమండి ఈ ద్వాదశిళ్ళే వరకు మనం ఇక్కడే ఉందామండి అమ్మ దగ్గర ఉంటే నా మనసు కాస్త కుదుట పడుతుంది ఆ సరే ఏమండి ఏంటి మిమ్మల్ని ఒకటి అడుగుతాను కోపం రాదుగా నాకెందుకు కోపం అరవరు కదా నేను అరిచేవాళ్ళ కనబడుతున్నానా అరుణ్ ఎవరండి ఏయ్ ఇప్పుడు దాని గురించి ఎందుకు దాని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు చెప్పానుగా మీ కోపం వస్తుందని నాకు తెలుసు నువ్వు ఎందుకు అడిగావు ఇదివరకే చెప్పాను దానికి నాకు ఏ సంబంధం లేదు చచా దాని గురించి కాదండి అరుణ్ మీకు తెలుసు కదా తెలిస్తే నేను తెలుసుకుందామని అడిగాను చెప్పండి అరుణ్ ఎవరు అరుణ్ చాలా మంచిది కానీ చాలా మొండిది ఆ మొండితనమే లేకుంటే మంచి స్నేహితురాలు ప్రతిదీ తనకు నచ్చినట్టే ఆలోచిస్తుంది నచ్చిందే కావాలనుకుంటుంది లేకపోతే చావాలనుకుంటుంది ఒకరోజు నన్ను అర్జెంట్ గా రమ్మని చెప్పి ఎక్కడి నుంచి ఫోన్ చేసిందో తెలుసా రైల్వే ట్రాక్ మీద నుంచి రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ మీద నుంచి ఏంటి మంగళగిరి బ్రిడ్జ్ కింద లెవెల్ క్రాసింగ్ రైల్వే ట్రాక్ మీద ఉన్నాను కాసేపట్లో ఈ ట్రాక్ మీద అమరావతి ఎక్స్‌ప్రెస్ వస్తుంది
దాని కంటే స్పీడ్ గా నువ్వు ఇక్కడికి వస్తేనే నన్ను కాపాడుకోగలవు లేకపోతే నేను ఆహా బై రే పద చిక్కు బుక్కు రైలే అదిగో అక్కడ ఉంది रात्रि कल रेस्टोरेंट रम्मन అది కరెక్టర్ రాంగ్ అని టెస్ట్ చేశాను ఐ వన్ ద డ్రీమ్ ఇస్ రాంగ్ రా టాటా టాటాయ్ ఏమే వివేక్ గ్లామర్ చాలా నేటివిటీగా ఉంటుంది కదే అతని తల్లో వంకి చాలా స్టైల్ గా ఉంటుంది బారా సీజర్ సీజర్ ఎందుకు రా కత్తిరించుకోవడానికి నాకు తెలియదా మేడం థాంక్యూ రే నా వంకిదరా కొంకికి తగిలించడానికి వెళ్ళింది ఆ ఇదిగో ఏంటి మీరే చెప్పారుగా వివేక్ వంకి బాగుందని దాన్ని కట్ చేసిన వెంట్రుకలు కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగండి ఇదిగో అందరికీ చెప్తున్నాను అతని కాపీ రైట్స్ లవ్ రైట్స్ నవ్ రైట్స్ టోటల్ గా వరల్డ్ రైట్స్ నావే ఎవరైనా కన్నెత్తి చూసారో మొత్తం కత్తిరిస్తానా ఎప్పటికైనా అర్థమైందా ఆ అమ్మాయి సిజర్ ఎంత కడిగిందా టైం అవుతుంది అది ఇంకా రాలేదేంటి ఒరే సుబ్బి దాని సంగతి తెలుసు కూడా దానికి చెప్పకుండా ఈ పెళ్లి చూపులు ఏర్పాటయ్యో అబ్బా రేపు వాళ్ళు అమెరికా వెళ్ళిపోతారు నీకోసం కూర్చుంటారు ఏంటి అది వచ్చి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చూసిందంటే ఇవాడు వాళ్ళకో మనకో మూడింది అది దోసకాయ పచ్చడి చేయమంటే నేను ఉల్లిపాయ పచ్చడి చేశానని నా గుండు కొరిగించేసింది ఒరే నా మీద కోపంతో మీసం మెలేసావని నిద్దట్లో నీ మీసం కట్టేసుకోండి వచ్చింది చెప్పింది వెళ్ళింది ఆల్రెడీ మీ అమ్మాయి ఎవరో ప్రేమించిందంట వెళ్ళకొలంగా ఉంది మమ్మల్ని చూస్తుంటే ఇది అమెరికాలో అయితే 3 కోట్ల డాలర్లకి సూట్ చేసి ఉండేవాడి గొప్ప సంబంధం అరుణ ఏంటా వెళ్ళకొలం వెళ్ళకొలం కాదే మరి వాళ్ళకి ఎందుకు అలా చెప్పా నిజమే కదా చెప్పాను ఆ డాడీ ఏంటా నిజం ఆ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అతన్నే పెళ్లి చేసుకుంటాను అదే కదా చెప్పాను ఎవరా అబ్బాయి ఆహా ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్ని అకేషన్ లో చెప్తే బాగుంటుంది రేపు అతని బర్త్డే రేపు చెప్తాను కాబోయే అల్లుడికి మీరు హ్యాపీ బర్త్డే చెప్పండి కాబోయే భార్యగా నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఆహా